వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో మణిపాల్ యూనివర్సిటీలో ఇంటర్ మార్క్స్తో డైరెక్ట్ అడ్మిషన్స్ అనేటివి ఉన్నాయండి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్ వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ మణిపాల్ యూనివర్సిటీలో ఎలా మనము డైరెక్ట్ అడ్మిషన్స్ ఇంటర్ మార్క్స్తో కానివ్వండి లేకపోతే డిప్లొమా మార్క్స్తో కానివ్వండి పొందాలి, దానికి ఏం చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనే వివరాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఇది ఒక లాస్ట్ డేట్ ఉందండి, ఆ లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకుంటేనే మీకు ఇది వీలవుతుంది. సో ఆ లాస్ట్ డేట్ ఎప్పుడనేది కూడా మనము క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో దీనికన్నా ముందు నేను మణిపాల్ మీద ఒక వీడియో చేశానండి, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 అని. ఈ వీడియో ఎవరన్నా కానీ చూడకుండా ఉంటే వాళ్ళు ఆ వీడియో చూడండి ఫస్ట్, సో దట్ మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు కానివ్వండి, ఫీజు వివరాలు కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరన్నా చూడని వాళ్ళ కోసము ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ అది చూడండి. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. నెక్స్ట్ ఈ వీడియో డీటెయిల్స్లోకి కనుక వెళ్ళామంటే, సో ఇది మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ అండి. సో దీంట్లో డైరెక్ట్ అడ్మిషన్స్ అనేటివి మీకు ఇస్తారు, అంటే ఇంటర్ మార్క్స్తో డైరెక్ట్గా ఇచ్చేస్తారు అడ్మిషన్స్. అదేవిధంగా మీకు డిప్లొమా వాళ్ళకి డిప్లొమా మార్క్స్ని బట్టి డైరెక్ట్గా అనేది ఇస్తారు. సో ఈ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. బేసిక్గా ఇక్కడ ఎన్ని బీటెక్ బ్రాంచెస్ ఉన్నాయంటే 17 ఉన్నాయండి బీటెక్ బ్రాంచెస్. అవి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ IoT అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్, నెక్స్ట్ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, తర్వాత బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ అండి. సో ఈ అన్ని బ్రాంచ్ల్లోకి ఇంటర్ తోటి మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ బీటెక్లోకి డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ అనేటివి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ చూసామంటే ఓవరాల్ ర్యాంక్ నిర్ఫ్ ర్యాంక్ 2022 151 to 200 ఉంటుందండి ఇండియాలో. అదేవిధంగా యూనివర్సిటీ పరంగా కానీ చూసామంటే 101 to 150 బ్యాండ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంజనీరింగ్ వరకు తీసుకున్నామంటే 75 ఉంటుందండి, మేనేజ్మెంట్ వరకు తీసుకున్నామంటే 85 ఉంటుందండి. సో ఇది 2011 ఎస్టాబ్లిష్ చేశారండి. సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ ఫ్యాక్ట్స్, అంటే దీని హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అని అంటే లాస్ట్ ఇయర్ ప్రకారము 43 lakhs పర్ యానం అండి. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ అంటే మొత్తం యూనివర్సిటీలో అన్ని డిసిప్లిన్స్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, అన్ని డిసిప్లిన్స్ కలుపుకొని యావరేజ్ ప్యాకేజ్ 7.5 lakhs పర్ యానం అండి. సో టోటల్ 9,500+ స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 485+ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత 5+ crore స్కాలర్షిప్స్ వస్తాయి. సో మీరు ఆ వెబ్సైట్ కూడా నేను చూపిస్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ డైరెక్ట్ అడ్మిషన్స్ గురించి ఈ వీడియో చేస్తున్నానండి, తర్వాత ఈ యూనివర్సిటీ గురించి సపరేట్ వీడియో ఇంకొకటి చేస్తాను. తర్వాత మీరు ఎవరైతే ఈ అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఇండియన్ అడ్మిషన్స్ 15th March 2023 అండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ కూడా 15th March 2023. తర్వాత కోర్సు కమెన్స్మెంట్ అంటే మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st August 2023 అండి. సో మీకు అడ్మిషన్ కావాలంటే ముందు 15th March లోపల అప్లై చేసుకోవాలి. కౌన్సిలింగ్ ఏదో ఇప్పుడున్నా కానీ ముందుగానే ఈ వెబ్సైట్కి వెళ్ళి కానీ అప్లై చేసుకుంటే దెన్ ఓన్లీ యూ వుడ్ బి ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్. దేర్ ఆర్ డిఫరెంట్ పాత్స్ త్రూ విచ్ యూ కెన్ గెట్ అడ్మిషన్. డైరెక్ట్ అడ్మిషన్ తెచ్చుకోవాలనుకున్నా కూడా 15th March లోపల మీరు అప్లికేషన్ అయితే ముందు పెట్టాలండి. సో ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో బీటెక్ లేటరల్ ఎంట్రీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆర్ అడ్మిటెడ్ డైరెక్ట్లీ టు సెకండ్ ఇయర్. అంటే ఎవరైనా కానీ డిప్లొమా చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ అనేది పొందుతారండి. సో జనరల్గా బీటెక్ అనేది 4 years ఉంటుంది. సో ఇంటర్ చేసిన వాళ్ళకైతే 4 years పడుతుందండి బీటెక్ అనేది. కాకపోతే ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు 3 years బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ 3 years కాబట్టి ఫీజు కూడా తక్కువే ఉంటుందండి. అదే బీటెక్ వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంటుంది 4 years చదువుతారు కాబట్టి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే క్యాండిడేట్స్
హూ హ్యావ్ పాస్డ్ 3 ఇయర్ డిప్లొమా ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో బీఎస్సీ చేసిన వాళ్ళు కానివ్వండి, 50% మార్క్స్ కానీ ఇన్ అగ్రిగేట్ కానీ ఉంటే వాళ్ళు లేటరల్ ఎంట్రీ బీటెక్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ వాళ్ళు కూడా అండి, ఓన్లీ డిప్లొమా వాళ్ళనే కాదు, ఎవరన్నా బీఎస్సీ వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా? ఎగ్జామ్ ఏముండదు. అడ్మిషన్స్ ఆర్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ దెర్ ఈజ్ నో ఎంట్రన్స్ టెస్ట్. క్లియర్గా మెన్షన్ చేస్తుండదు, ఎగ్జామ్ ఏముండదు, ఎంట్రన్స్ టెస్ట్ ఏముండదు. సో డైరెక్ట్గా మీరు మీ డిప్లొమా మార్క్స్ కానివ్వండి లేకపోతే బీఎస్సీ మార్క్స్ కానివ్వండి పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు అడ్మిషన్ అనేది సెకండ్ ఇయర్లో దొరుకుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్టూడెంట్స్ అయితే, సో ఇంటర్ స్టూడెంట్స్ అయితే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. సో మీరు మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023ని రాసి దాని ద్వారా పొందొచ్చు. ఆ ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా పొందొచ్చు అండి. సో ఇక్కడ ఎట్లా చేస్తారంటే, ముందు మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ హోల్డర్స్కి అడ్మిషన్స్ అనేది ఇస్తారండి. తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి, ఆ మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ డైరెక్ట్ అడ్మిషన్స్ అనేది ఎలా ఇస్తారనంటే, జేఈ ర్యాంక్ హోల్డర్ అంటే జేఈ క్వాలిఫై ఉంటే సార్ వాళ్ళకు కూడా ఇస్తూ, ఆల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ జేఈ ర్యాంక్ అండ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఇన్ దట్ ఇయర్, అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి కనుక క్వాలిఫై అయ్యి ఉంటే మీకు ఆ ర్యాంక్ ద్వారా కూడా మీకు అడ్మిషన్ అనేది ఇస్తారండి. సో అది కూడా లేకపోతే ఆల్ అదర్ స్టూడెంట్స్ విత్ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఆ మూడు తోటి, ఇంకా మిగతా సబ్జెక్ట్ బయాలజీ కానివ్వండి లేదా కంప్యూటర్ సైన్స్ కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి ఏదన్నా ఉన్నా పర్లేదు, ఈ మూడు మాత్రం ఇంటర్లో చదివి ఉండాలి, ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ లేదా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళు 60% కానీ మార్క్స్ ఉంటే, అక్కడ ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలండి, డైరెక్ట్ అడ్మిషన్స్ కావాలనంటే 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ఎంఈటీ ర్యాంక్ ద్వారా అనుకోండి, సో ఎంఈటీ రాయడానికి అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి 50% మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ అండి, యూ కెన్ రైట్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. తర్వాత ఆ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ ద్వారా మీరు అడ్మిషన్ అనేది పొందొచ్చు. సో ఎంఈటీ రాయని వాళ్ళు ఇంటర్ మార్క్స్ ద్వారా డైరెక్ట్గా అడ్మిషన్ కానీ పొందాలనంటే వాళ్ళకి ఇంటర్లో గ్రూప్స్లో 60% ఉండాలండి. తర్వాత ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అడ్మిషన్స్ ఆర్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అండ్ బ్రాంచ్ అలొకేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్, అంటే ఈ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్ని బట్టి మీకు అడ్మిషన్ ఇస్తారు, బ్రాంచ్ అనేది మీకు మెరిట్, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి మంచి బ్రాంచ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. సో డైరెక్ట్ అడ్మిషన్స్ ఎవరికైనా కావాలి అని అంటే 60% గ్రూప్స్లో ఉండాలండి. వాళ్ళు ఇప్పుడు March 15th లోపల ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకున్నారనంటే దెన్ యూ విల్ బీ గివన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ గ్రూప్స్ మార్క్స్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆ మెరిట్ని బట్టి ఇస్తారండి. సో ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్ కూడా చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. సో ఇక్కడ jaipur.manipal.edu. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది, అడ్మిషన్స్ దగ్గర అప్లై నౌ అని ఉంటుంది, ఆ అప్లై నౌ దగ్గర క్లిక్ చేసి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నారంటే డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఇక్కడ పొందొచ్చండి. తర్వాత లాస్ట్ డేట్స్ కానివ్వండి, ఇవి ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ కానివ్వండి మొత్తం ఈ సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ 15th March లోపల అప్లై చేసుకొని ఎవరన్నా మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కానివ్వండి, లేకపోతే జేఈ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ ర్యాంక్ ద్వారా కానివ్వండి, లేకపోతే 60% ఎంపీసీ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ లేదా బైపీసీ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ డైరెక్ట్ అడ్మిషన్స్ కానీ ఈ యూనివర్సిటీలో పొందొచ్చండి. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.